చూడండి మీరు చూడండి ప్రజలకి వీళ్ళు ప్రజలకు చేస్తున్న సేవ, వైసీపీ వాళ్ళు ప్రజలకు చేస్తున్న సేవ, మున్సిపాలిటీ వాళ్ళు సచివాలయ వాలంటరీ వ్యవస్థ ప్రజలకు చేస్తున్న సేవ చూడండి. ఇవో ఇదే వాడు మనకి వాళ్ళు ఓట్ల గురించి వస్తారు. ఇక్కడ ఉన్నారు వైసీపీ వాళ్ళందరూ, కౌన్సిలర్లు అందరూ అక్కడ 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 చూడండి. ఇంత దారుణంగా చేస్తే చెత్తకి మేము పన్ను కట్టాం. ఆల్రెడీ మేము ఇంటి పన్ను 2015 కట్టాం అని చెప్తే కడితే చాలా మంది ఇక్కడ కట్టట్లేదు. కాదు దోమలు డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి కదండి, అవి పిల్లలు చంటకుండా లోపల ఏమని చెప్పారండి కమిషనర్ గారు? అలా కాదండి, చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకొచ్చి ఇంట్లో ఏమని చెప్పారా కమిషనర్ గారు? మరి చెత్త ఇంటి ముందు ఎందుకు వేస్తున్నారు మీరు? చెత్త ఇంటి ముందుకు ఎందుకు వేస్తున్నారండి? వెంటనే రద్దు చేయాలి. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకొచ్చి ఇంట్లో ఏమని చెప్పారా కమిషనర్ గారు? మరి చెత్త ఇంటి ముందు ఎందుకు వేస్తున్నారు మీరు? చెత్త ఇంటి ముందు ఎందుకు వేస్తున్నారండి? వెంటనే రద్దు చేయాలి, పన్ను రద్దు చేయాలి, తీసుకొచ్చి ఇంట్లో వేయడానికి ఖండించండి, తీసుకోవాలి, దాడి చేసిన వైసీపీ నాయకులు మున్సిపల్ సిబ్బంది పెద్దలు తీసుకోవాలి, దాడిని ఖండించండి, అపార్ట్మెంట్ వాసులపై దాడిని ఖండించండి, అపార్ట్మెంట్ వాసులపై ఎంత పన్నును వెంటనే రద్దు చేయాలి, ఎంత పన్నును వెంటనే రద్దు చేయాలి, అబ్దులాలి పట్టణ పౌర సంక్షేమ సంఘం ఎంత పన్ను రాయించేంత వరకు వైసీపీ ప్రభుత్వం అప్రకటితంగా వసూలు చేస్తున్న చెత్త పన్ను రద్దు చేయాలి. ఏమండి ఇది చెత్తరిత్తన నేరం అండి, చెత్త పన్నుకు 90 రూపాయలు మేము కట్టవండి అని చెప్పాం. కట్టవండి అని చెప్తే 2 నెలల నుంచి చెత్త ఎత్తుకెళ్ళట్లేదు. చెత్త ఎత్తకపోతే విపరీతమైన దుర్గంధం, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రైవేటుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తెచ్చి మేము చెత్త బయట వేయించాం. అది కూడా ప్రజలెవరికి ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్ లోనే దూరంగా వేయించాం. ఈ చెత్తనంతా పట్టుకొచ్చి మళ్ళీ మా అపార్ట్మెంట్ ముందు, అపార్ట్మెంట్ లోపల వేస్తున్నారు. అపార్ట్మెంట్ లోపల వేయడం ఎంతవరకు సమంజసమండి? మీరు ఎవరు? మీరు అసలు మీరు ఎందుకు మా అపార్ట్మెంట్ లో వేస్తున్నారని చెప్పి నేను వీడియో తీద్దామని పక్కకి వెళ్ళాను. వెళ్తే అక్కడ మున్సిపల్ సిబ్బంది, వైసీపీ నాయకులు నా మీద దాడి చేశారు. ఇగో మణికంఠ ఆయన, వైసీపీ నాయకులు ఎవరో నాకు, వాళ్ళు మున్సిపల్ సిబ్బంది మాత్రం మణికంఠ అన్న ఆయన, అదేవిధంగా వైసీపీ నాయకులు వచ్చి నా మీద తోశారు, దుర్భాషలాడారు, సెల్ ఫోన్ ఎరగొట్టేశారు. వీడియో తీస్తుంటే ఇగో సెల్ ఫోన్ ఎరగొట్టారు. నా మీద వ్యక్తిగతంగా దాడి చేశారు. వ్యక్తిగతంగా దాడి చేస్తే మా మహిళలు మొత్తం అందరూ కిందకు వస్తే ఒక్కసారి మీరు చూడండి. ఇగో ఇక్కడ చూడండి, ఇంటి ముందు రోడ్డు మీద చెత్త పట్టుకొచ్చి ఇంటి ముందు వేసి ఇది ఎంతవరకు సమంజసం? ఈ మున్సిపల్ అధికారులకు కానీ లేకపోతే వైసీపీ నాయకులకు కానీ మేము ఏం తప్పు చేసాం? ఇంటి పన్నులు కట్టట్లేదా? 2,500 రూపాయలు ఇంటి పన్ను కడుతున్నాం, ఈ బాధ్యత మీది. నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తారు, రేపు ఉదయం ఇలాగ ప్రజలందరి మీద దాడి చేస్తారు. ఈ వాసులే, ఈ అయ్యప్ప నగర వాసులే కాకుండా రాష్ట్ర జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెత్త పన్నుని ఆపాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన ప్రజలందరూ ఐక్యంగా దీన్ని తిప్పికొట్టాలని చేస్తున్నాను. ఈ రోజు నా మీద దడిగిన దాడి కాదు, ఇది ప్రజలందరి మీద వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ అధికారులు చేస్తున్న దాడి. నా మీద దాడి చేస్తే నాకేం పర్వాలేదు, కానీ ప్రజలందరూ కష్టం నుంచి బయటకు వెళ్ళాలి. చెత్త పన్ను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయించే వరకు మేము ఈ సమస్యను పరిష్కారమైనంత వరకు అయ్యప్ప నగర కాదు, మేము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మణికంఠ అన్నవాడి మీద, వైసీపీ నాయకుల మీద. నా మీద వ్యక్తిగతంగా దాడి చేసి నా సెల్ ఫోన్ని బద్దలు కొట్టి నన్ను నా మీద వ్యక్తిగత దాడి చేయడం కాదు, మహిళల మీద, ఇంట్లో ఉన్న మహిళల మీద, మగవాళ్ళు లేనప్పుడు వచ్చి ఆ మణికంఠ అన్నవాడి మున్సిపల్ సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు కమిషనర్ గారు?
ఏం చేస్తున్నారు? మున్సిపల్ అధికారులు పాలగట్ల వీరభద్రస్వామి గారు, మచ్చు సీన్ గారు, ఇక్కడ కార్పొరేటర్, ఈ ఇష్యూ ఎంత జరిగితే కార్పొరేటర్ ఇక్కడికి వచ్చి కనిపించలేదు. ఇప్పటికి వచ్చి కార్పొరేటర్ వాళ్ళందరినీ రెచ్చగొట్టి చేయిస్తున్నాడు. ఈ పనులన్నీ ఇంత దారుణంగా చేస్తుంటే ఎవరు స్పందించకపోవడం చాలా దారుణం. మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ